ఒకే ఒక రోజు గౌరవనీయులు పంచాయతీ శాఖ మంత్రి గారు పట్టుబట్టి దయాకరన్న ఇక్కడ మా తొర్రూరులోనే సభ పెడతాము వరంగల్ అంటే వరంగల్ కాదు తొర్రూరులోనే పెడతా మీరు రావాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒకటి రెండు కాదు వడ్డీ లేని రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే ఏడు వందల యాభై కోట్లు ఇక్కడ తొర్రూరులోనే ఇస్తాను అభయహస్తానికి సంబంధించిన ఐదు వందల నలభై ఐదు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు మా తొర్రూరు మహిళల సాక్షిగానే ఇస్తాను శ్రీనిధికి సంబంధించి యాభై కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇక్కడనే ఇస్తా బ్యాంక్ లింకేజీ పాలకృతి నియోజకవర్గానికి సంబంధించిన బ్యాంక్ లింకేజ్ మహిళా సంఘాలకు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు ఇక్కడనే ఇస్తా మొత్తం ఒక వెయ్యి ఐదు వందల యాభై కోట్ల రూపాయల నిధులు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన డబ్బులు మా పాలకృతిలో నేను మంత్రిగా ఉన్నా కాబట్టి మా ఆడబిడ్డల సాక్షిగానే ఇస్తా అని చెప్పి ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంత పెద్ద మొత్తంలో ఒక వెయ్యి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఒకే రోజు మీకోసం మహిళా దినోత్సవం రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున మీ అందరికీ ఒక చిరు కానుకగా ఈరోజు అందజేయడం జరుగుతూ ఉన్నది దాంతో పాటు ఇప్పుడే నేను అన్నాను గౌరవనీయులు దయాకర్ రావు గారు మీ ఎమ్మెల్యే గారు మీ అందరి అభిమాన నాయకుడు ఆయన ఈరోజు బహుశా భారతదేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్న నేను ఎందుకన్నా ఉత్తగానే వచ్చిన కాబట్టి దయాన్న కాన్షియన్స్ కాబట్టి చెప్తలేను నేను చెప్తున్న మాట కూడా కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఎప్పుడు ఏ సందర్భంలో అవార్డులు ప్రకటించినా ఎక్కడ అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఉన్నాయి భారతదేశంలో అంటే కేంద్రమే స్వయంగా చెప్తా ఉన్నది సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అనే ఒక పథకం ఉన్నది పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని దత్త తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలన్నది ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో భారతదేశంలో అతి ఉత్తమమైన అత్యంత చక్కటి పనితీరు కనబరుస్తున్న ఇరవై గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయని లెక్క తీస్తే అందులో పంతొమ్మిది మన తెలంగాణలో మీ మంత్రి గారి నాయకత్వంలో జరుగుతా ఉన్నాయనే మాట నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు మొన్ననే గత ఆరు నెలలకు సంబంధించి రెండు త్రైమాసికాలకు సంబంధించిన ర్యాంకులు విడుదల చేసినారు త్రీ స్టార్ రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ అని చెప్పి జిల్లాలకు ర్యాంకింగ్లు ఇచ్చి రేటింగ్లు ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగ్లు ఇచ్చినారు పంచాయతీరాజ్ శాఖ పనితీరు వల్లనే దానికి ర్యాంకింగ్లు వస్తాయి త్రీ స్టార్ ర్యాంకింగ్ అయినా ఫోర్ స్టార్ ర్యాంకింగ్ అయినా దేశంలో వన్ టూ త్రీ ఆరు జిల్లాలకు ర్యాంకులు ఇస్తే నాలుగు జిల్లాలు తెలంగాణ ఉన్నాయన్న మాట కూడా ఈ సందర్భంగా మీ మంత్రి గారి కృషి మీ మీ వారి డిపార్ట్మెంట్ యొక్క పనితనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలో ఈరోజు ఏ గ్రామానికి పోయినా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆయన మార్గదర్శకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ చేస్తా ఉన్నది గ్రామ స్థాయిలో ఉండే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామంలో ఉండే పంచాయతీ సెక్రటరీ గారు గ్రామంలో ఉండే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల యొక్క ఆఫీసర్లు వారితో పాటు రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా మంత్రి గారి దాకా అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అద్భుతమైన పనిచేస్తా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రానికి అవార్డుల మీద అవార్డులు వస్తూ ఉన్నాయి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా ఇప్పుడు మేము చెప్పే మాటలు మేము చెప్పే పనులు అల్కటి పనులే అయితే కొత్తగా నోటి మాటతో అయిపోయే పనులే అయితే ఇది వరకు అరవై ఏడు సంవత్సరాల్లో ఎందుకు కాలేదు ఒక్కొక్క గ్రామంలో ఒక ట్రాక్టరు ట్యాంకర్ ఇయ్యాల రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో ఉన్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి ఇంటింటి ముందు నల్ల తిప్పంగానే నీళ్ళు వస్తున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏ గ్రామానికి పోయినా బ్రహ్మాండంగా ఈరోజు హరితహారం కార్యక్రమంలో పెట్టిన చెట్లు స్వాగతం బలుకుతున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి ఒకనాడు పట్టణాలకే పరిమితమైన పార్కులు ఇవాళ పల్లె ప్రకృతి వనాల పేరిట ప్రతి గ్రామంలో ఉన్న మాట వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయండి ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ప్రతి గ్రామంలో ఒక డంప్ యార్డు ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం ఒక క్రీడా ప్రాంగణం అంటే పల్లెటూరికి ఏం కావాలి పల్లె జనానికి ఏం కావాలి అని తెలిసిన ఒక వ్యక్తి ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఈరోజు తెలంగాణ దేశం మొత్తానికే ఆ విషయంలో పాఠాలు నేర్పిస్తున్నది గ్రామీణాభివృద్ధిలో ఉన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అల్కట్ పనులే అయితే గ్రామ గ్రామాన రైతు వేదికలు కనబడతా ఉన్నాయి గోదాములు కనబడుతున్నాయి ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా చెరువులు కలకలలాడుతున్నాయి కొత్తగా వాగుల మీద చెక్ డ్యాములు కనబడుతున్నాయి ఇవాళ గోదావరి జలాలు మీ పాలకృతికి డోర్నకల్ కు మహబూబాబాద్కు ఆకాశంలో హెలికాప్టర్ నుంచి చూస్తుంటే ఎర్రటి ఎండల్లో కూడా కాలువల నిండా నీళ్లు కనబడుతున్నాయంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉత్త నోతి అయిపోయే పనులేనా నిజంగా అసొంటి పనులే అయితే అరవై ఏడేళ్ళు మాకంటే ముందున్న వాళ్ళు ఎందుకు చేయలేదో ఒక్కసారి ఆలోచన చేయండి కరెంటు మీకు తెలుసు ఒకనాడు ఎట్లుంటుండే ఇయ్యాలి ఎట్లయింది ఇదే పాలకృతిలో ఒకనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవరన్నా ఊళ్ళే దచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతింలాడుకున్నాం కరెంటు వాళ్ళకు అన్నా మా చుట్టపైనే దచ్చిపోయిండు ఒక అర్ధగంట కరెంటు అన్నా పాయి స్నానాలు చేయాలి నీకు దండం పెడతా అని బతింలాడుకున్న రోజులు యాద్ చేసుకోండి ఆ రోజు కేసీఆర్ రాకముందు కరెంటు ఉంటే వార్త ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి ఇవాళ ఉన్నాయా తెలంగాణలో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కరెంటు షాక్ తో చచ్చిన రైతులు లేకపోతే అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం దొంగోలు వచ్చే కరెంటు కోసం కావలగాస్తందుకు పోయి పాము గుట్టి తేలుగుట్టి చనిపోయిన రైతుల దీన గాథలు ఉన్నాయా తెలంగాణలో ఈరోజు ఆలోచించండి ఒకనాడు అంజుమన్ బ్యాంకోళ్ళు ఒకనాడు తెలంగాణ రాకముందు అంజుమన్ బ్యాంకోళ్ళు ఇంటికొచ్చి లోను కట్టకపోతే కిటికీలు తలుపులు ఎత్తుకపోదురు ఇలా ఉన్నదా ఆ పరిస్థితి కేసీఆర్ వచ్చినాక ఈరోజు మొట్టమొదటిసారి డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నాయకుడికి సోయి వచ్చింది రైతుల కష్టం తెలిసి వచ్చింది రైతుకు ఎదురు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది రైతు బంధు రూపంలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షల రైతుల ఖాతాల్లో టింగు 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 అని మీ సెల్ ఫోన్లు మోగుతుంటే పడ్డ మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా